యాత్ర మొదలైంది ఇప్పుడే మాట్లాడింది ఒకసారి కానీ అప్పుడే మొదలైంది టెన్షన్ తాడే పనులు వినపడింది ఫ్రస్ట్రేషన్ అవును పవన్ కళ్యాణ్ వార యాత్రతో ఏపీ రాజకీయం వేడికిపోయింది ఇది ముందుగానే ఊహించిందే అయినా ఈ రేంజ్లో ఉంటుందనే ఎవరు అనుకోలేదు ఎంతలా అంటే వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వలేనంతగా పవన్ దాడి జరిగింది డైరెక్ట్గా గుండెల్లో గుణపం దింపినట్లే ఆ డైలాగులు ఉండడంతో ఏమనాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు వైసీపీ నేతలు ఫ్యాక్ట్ చెక్లో డీటెయిల్గా చూద్దాం వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను మీ మాదిరి సోలోగా వస్తాను కాంబినేషన్స్తో వస్తాను మీకెందుకు రావడం మాత్రం ఖాయం అసెంబ్లీలో అడుగు పెట్టడం అంతకన్నా ఖాయం అంటూ పవన్ కత్తిపుడులో కసిగా మాట్లాడారు అసలు కత్తి వచ్చిన జనాన్ని చూసి వైసీపీ నేతలు గుండెల్లో గుబులు మొదలైంది వస్తారని తెలుసు కానీ మరీ ఇంతగానా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట ఈ లెక్కన సర్వేల ప్రకారం గోదావరి జిల్లాలో మన పని ఖాళీ అని వైసీపీ నేతలు చెప్పుకోవటం మొదలెట్టారు అంతేకాదు శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు పవన్ ప్రభావం ఉంటుందని సర్వేలన్నీ చెప్తున్నాయి టీడీపీ జనసేన కలిస్తే ఆ జిల్లాలో స్వీప్ చేస్తారనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి తన దైన శైలిలో కులాల లెక్కలు చెప్తూ అది అంత సాధ్యం కాదంటూ వాదిస్తుంది అదే ధైర్యంతో జగన్ కూడా వారిని నమ్మి మొండిగా ముందుకు పోయినా ఈ మధ్య కాస్త రియలైజేషన్ కనపడుతుంది అందుకే ఈ మధ్య ప్రసంగాల్లో మార్పులు చేశారు అన్ని గత ప్రభుత్వంతో పోల్చి చెబుతూ నాలుగేళ్ల తర్వాత కూడా గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ తనను తాను సమర్థించుకోవాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వైసీపీ నేతలందరిలోనూ భయం ఉండనే ఉంది ఎన్నాళ్ళు అది గుట్టుగా ఉంది ఎప్పుడు వారాహి యాత్ర మొదలైంది పవన్ ప్రబంధనం చూసి అనుకున్నంత అయ్యేటట్టుంది ఇది ఎలా ఎదుర్కోవాలి మనం అనే టెన్షన్ పడుతున్నారు అయితే ఇంకా కొందరు వైసీపీ నేతలైతే మన దగ్గర డబ్బుంది ఇవన్నీ దాంతోనే తేల్చేయొచ్చు అని వాదిస్తున్నారు ఇవన్నీ ఎన్నికల రోజు నాటికి ఉండవని డబ్బుతో అంతా మేనేజ్ చేయొచ్చు అని భావిస్తున్నారు కానీ అది సాధ్యం కాదని వైసీపీలోనే చాలా మంది వాదిస్తూ హెచ్చరిస్తున్నారు మొత్తం మీద మా డబ్బేగా నువ్వు పంచేది అంటూ వేసిన డైలాగ్ కు దెబ్బకు సంక్షేమ పథకాల ఎఫెక్ట్ కూడా పోయేట్టు ఉంది కథ మొదటికి వచ్చేలా ఉంది వారాహి దెబ్బ అయితే మామూలుగా లేదనే కామెంట్లు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి